తాగటానికి ఎట్టు దూకేసిందమ్మా. ఏంటి శివకి చావాలనుకుందా? అవునమ్మా, ఆ రాజు పెళ్లి చేసుకుందని చెప్పాడంట, దాంతో ఇది మోసపోయాను అనుకుని ఎట్ట దూకి సావాలనుకుందంట. ఎన్ని ఆడ బ్రతుకులకి అన్యాయం చేస్తావు రాజు, ఇక నీ విషయంలో ఊరుకోకూడదు. శివంగి, శివంగి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఈ అమాయకురాలి ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చిన నువ్వు మనిషివేనా? చెయ్యాల్సింది చేసి ఇప్పుడు మంచివాడిలాగా మహానుభావుడిలాగా దాన్ని బతికించాలని చూస్తున్నావా? ప్రేమ పెళ్లి అని కబురు చెప్పి ఎంతమందికి అన్యాయం చేయాలని చూస్తావు? శివంగి, ఎందుకు ఇలా చేశావు? అమ్మగారు, నీకు అన్యాయం చేసిన ఇతన్ని వదిలిపెట్టేది లేదు. ఇతని చేత నీ మెళ్ళు తాళి నేను కట్టిస్తాను. రాస్ చేత నాకు తాళి కట్టిస్తారా? చాలా తప్పము గారు. అదేంటి శివంగి, నిన్ను చేసుకుంటానని మోసం చేసింది ఈ రాజ్ కాదమ్మా. మరి రాజు రాజు అని చెప్పా, అడు పోతు రాజు, పోతు రాజు. నేనే ముత్తుగా రాజు అని పిలుస్తుంటాను. రాజన్నా, ఇడుగు పోతురాజు అట్టుకొచ్చాం. ఏంటి ఏమైంది? ఆ సచ్చినోడిని ఇంకో దెబ్బ కొట్టు. దేనికి రాజన్న కొడుతున్నావు? దేనికి ఏమిట్రా, ఇన్నాళ్ళు దాన్ని ప్రేమించి ఇప్పుడు మనవాడని చెప్తావరా? దాంతో ఏమిటో దూకి సాగుపోయింది. సాగుపోయిందా? పోసిన బంగారు కోడి పెట్ట, నిజంగానే నీటిలో దూకేసావా? నువ్వు చచ్చిపోతే నేనేమైపోతానా? ఏ బుద్ధి ముందేమైందిరా? అట్ట అడుగు. దేనికిరా మనవాణన్నా? అదా, అదే దానికి నా మీద ప్రేమలో ఎంత ఉందో తెలుసుకుందామని మనువాణని చిన్న పరిచి పెట్టా. అది నిజంగా నీటిలో దూకుతా నాకే తెలుసు. పెట్టడు ముహూర్తం రేపే అమ్మవారి గుళ్ళో పెళ్ళి. అమ్మా పోస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. మేడం, నాలుగో పిల్లల దగ్గర సూపర్వైజర్ యాక్సిడెంట్ అయింది. అలాగా, పదండి. నమస్తే. మీకు లెటర్ రాయడానికి కారణం మీ పాప. తను పుట్టినప్పటి నుంచి తల్లి తండ్రి మీరే అయి పెంచుకున్నారు. వర్క్ మీద వెళుతూ నా మీద నమ్మకంతో నాకు పాపనప్పగించారు. నాన్న లేక అమ్మ దూరంగా ఉండడంతో పాప దిగులుతో మారం చేస్తోంది. మాలాంటి ఆయాలు ఎంతమందున్నా అమ్మ గుర్తుకురావడం సహజం కదా మేడం. అందుకే మీరు చాలాసార్లు వద్దని చెప్పినా తప్పని పరిస్థితుల్లో నేను 17న గురువారం పాపతో అక్కడికి వస్తున్నాను. అంటే ఇవాళ ఐశ్వర్య పరాయి వాళ్ళ లెటర్ చదవటం సభ్యత సంస్కారం కాదని తెలీదా ఐశ్వర్య? అయినా ఇక్కడ ఉండే అడవి మనుషులకి ఆ జ్ఞానం ఉంటుందనుకోవటం నా పొరపాటు. సారీ, కానీ
ఏంటమ్మా? మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగేనమ్మా. ఇది అడవి, ఇక్కడ అడవి జంతువులు పొంచి ఉంటాయి. మాకు ఆడల పిల్ల ఇక్కడే ఉన్నట్టు కదరా, మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారట కదరా. అదే లేదయ్యా. ఓరా ఆయన, ముందు మా మనవరాన్ని చూపించరా. నా రక్త నా బంగారాన్ని చూడాలని ఎంత ఆశగా వచ్చేసా. ఎక్కడ అసలు ఇషాలు మీకు ఎవరు చెప్పారే? ఎవరంటే ఒకళ్ళోళ్ళు ఒకళ్ళు ఒళ్ళు ఎట్టుకుంటే ఇష్యాలు తెలుస్తాయి. కొండగాడు కోటిగాడికి, కోటిగాడు నారిగాడికి, నారిగాడు ఇరుగాడికి, ఇరుగాడు సూరిగాడికి. ఇక్కడున్నరా మా వారసరాలు. అబ్బా ముందు గోల మను. అయ్యా ఆ మధ్య గుడారం లేదు, దాని వెనక మాలగిస్తే. మీ మనవరాలేనండి. మా కోడల పిల్ల అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఉన్నారు. తల్లి మన బిడ్డలా ఉంటాది. మళ్ళీ మన బిడ్డకి మంచి కాలం వస్తుంది. ఈ పసిపూల మూలాన కోడల పిల్ల మన బిడ్డ కలిసిపోతారనిపిస్తుంది అయ్యా. ఏమిటిది, మీకు మతిపోయిందా? పసిపిల్లని ఎత్తుకొచ్చి అమ్మవారిలా తయారు చేసి పిచ్చెక్కినట్టుగా గంతులేస్తున్నారు. అది కాదమ్మా, మన బిడ్డే కదా అన్న పాసంతో. మళ్ళీ ఆ మాట అన్నారంటే ఊరుకునేది లేదు. పందం పాసం అనే వాటికి అర్థం మీకు మీ కొడుకు ఏం తెలుసు? కట్టుకున్న పెళ్ళ కడుపుతో ఉందని కబురు చేస్తే తల్లి అక్కర్లేదనుకున్న నాకు బిడ్డ ఏవైపోతే నాకేమని జవాబిచ్చిన మనిషికి బంధం తెలుసా? కని పెంచుకుంటుందో చంపుకుంటుందో తనే ఇష్టం అని కబురు చేసిన మనిషికి పాసం తెలుసా? ఏంటమ్మా నువ్వనేది? తెలియనట్టు అడుగుతారే. మా నాన్న మీ గూడానికి వచ్చి నేను నెల తప్పానని చెప్పి రమ్మని బతిమాలితే విడాకులు కావాలని మీ అబ్బాయి అనడం తెలీదా? మళ్ళీ నా మొహం చూడనని
మా నాన్నని పంపాయడం తెలీదా? ఒకప్పుడు అడవి మనిషి నా జీవితంలోకి వచ్చి సర్వనాశనం చేశాడు. దాంతో నేను ఇక్కడ మనుషులకి మనసుండదని తెలిసి నా బిడ్డని ఈ అడవికి దూరంగా ఉంచి పెంచుకుంటున్నాను. మళ్ళీ మీరు దీని బ్రతుకులో ప్రవేశించి బూడి చెయ్యొద్దు. ఇంకోసారి నా బిడ్డను ముట్టుకుంటే నేను చచ్చిన తొట్టు. నువ్వు తనకు అన్యాయం చేసావా? తను నీకు అన్యాయం చేసిందా? ఎట్లా అనేసిందేట్రా? ఇద్దరికి అబద్ధాలు చెప్పి అన్యాయం చేసింది. పరువు కోసం పాకులు అడి చచ్చిపోయిన ఆ పెద్ద ఆయన. మరి ఆ విషయంలో పిల్లలు పట్టుకొని పొచ్చుకదరా. తల్లి తల్లి అయ్యా, ఆవేశంలో ఉన్న మనిషికి ఏం చెప్పినా అర్థం కాదు.